చేయకపోతే ఎలా? ఇవాళ అందులోనూ 450 ఎపిసోడ్ స్పెషల్. మామూలు ఎపిసోడ్ లోనే మేము చెంగు 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 అని గెంతుతూ ఉంటాం, అందులోనూ ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. స్పెషల్ డాన్సులు ఉంటాయమ్మా, చూస్తూ ఉండండి, వేయండి. వావ్, వాట్ ఎ గుడ్ స్టార్ట్ యా. 450th ఎపిసోడ్, 1 2 3 4 5 10 పాయింట్స్ తో స్టార్ట్ చేస్తున్నాము, కాస్కోండి. నా పేరు సింధూర, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, నేను బిహెచ్ఎల్ నుండి వచ్చాను. ఓకే సింధూర, వైసి 1 2, నీకు 4 పాయింట్స్. నా పేరు చాముండేశ్వరి, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ చాముండేశ్వరి, ఎసి 1 2, నీకు కూడా 4 పాయింట్స్. నా పేరు స్వప్న, నేను బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, శ్రీనిధి డిగ్రీ కాలేజ్, దిల్షుక్ నగర్ నుండి వచ్చాను. ఓకే, నువ్వు డాన్స్ బాగా చేస్తావా? ఓ షూర్, అయితే చూద్దాం. పరగా నేను కవిత చెప్తాను. ఓకే చెప్పు. ముఖానికి చిరునవ్వు అందం, భాషకి భావం అందం, మనసుకు గుణం అందం, కానీ మా ఈ స్టార్ మహిళా సెట్ కి మా సుమే అందం. అబ్బో, థ్యాంక్ యూ సో మచ్ యా, థ్యాంక్ యూ. 1 2 3 4, నీకు వచ్చాయి 8 పాయింట్స్. థ్యాంక్ యూ. ఓకే, నా పేరు శ్వేత, నేను 10th క్లాస్ చదువుతున్నాను, శంకర్పల్లి నుండి వచ్చాను. ఓకే శ్వేత, పట్టుకో. ఎసి 1 2 3, నీకు 6 పాయింట్లు వచ్చాయి శ్వేత. నా పేరు రాజీ, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నేను ట్రిపుల్ బ్రాంచ్, ఐఎమ్ ఫ్రమ్ గైడ్ కాలేజ్, రాజమండ్రి. ఓకే, ఈవిడ పేరు రాజీ, ఈవిడ ఏ విషయంలోనూ పడదు రాజీ, ఆఖరికి అది గవ్వలైనా సరే. వెయ్యి రాజీ, 1 2, రాజీ పడాల్సిందే, 4 పాయింట్స్. అదే అండి, గవ్వలాట అయిపోయింది, ఇక ఫస్ట్ రౌండ్ మొదలెడదాము. మొదటి రౌండ్ పేరు బూమ్ బూమ్ షకలక. ముందుగా ఒక పాట. ఒళ్ళు రంగు పెదవులు బాగున్నవి, నన్ను మీ వైపు రా రమ్మన్నది, వైపు కొంగు వన్నలు మస్తున్నవి, నా చిన్ని గుండెను కోస్తున్నవి. స్వాతి అండ్ చాముండేశ్వరి, టూ గుడ్ యా, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అబ్బా, ఏమి హుషారు, ఏమి ఊపు, మన 450 ఎపిసోడ్ కి కావాల్సినటువంటి ఆ ఎనర్జీ అంతా కనిపిస్తుంది వీళ్ళిద్దరిలో. మొదటి ప్రశ్న, గోల్డ్ రంగు పెదవులు బాగున్నాయే అని ఎవరు పాడారు? నాగార్జున. రైట్ ఆన్సర్, నాగార్జున అండ్ రక్షిత కదా, సినిమా శివమణి కదూ. అవును, ఆయన కొంచెం మెంటల్ ఏమో కాదు, చాలా మంచోడు, అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ని అలా అంటావేంటి? ఆయనే అంటాడు కదా శివమణి, నాకు కొంచెం మెంటల్, నీ కారు నాకు చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండరు చెప్పు నాగార్జు గారంటే. మన్మధుడమ్మా. అదేనమ్మా, మరి ఉంటే గింటే ఒక్కళ్ళకే ప్రాబ్లం, అమల గారికి, మిగిలిన వాళ్ళందరికీ ఇష్టమే. ఓకే, ఇప్పుడు డైలాగ్ విందాము. ఎవడు అమ్మాయిని ఏడిపించాడు, నన్ను పంచాయతీ పిలవడం ఎక్స్ట్రా, వీడెవడు నాకంటే ఎక్స్ట్రాగా, రాగింగ్ చేసిన పిలవండ్రా. ఇదేనా, ఇది లేచాక నన్ను మళ్ళీ పిలవండి, వచ్చి మళ్ళీ కొడతా. చూడాలి, నువ్వేం కంగారు పడక, మోస్ట్ రొమాంటిక్ గా ఉన్న రెండు కళ్ళు పైకెత్తి, నీ చిట్టి పాదాలతో గట్టి మెట్ల మీద గెంతుకుంటూ నేరుగా వెళ్ళి రైట్కి తిరిగితే నీ క్లాస్ రూమ్ వస్తుంది, ఖాళీగా ఉన్నప్పుడు చదివితే డిగ్రీ కూడా వస్తుంది, కానీ నిన్ను చూసినప్పుడల్లా మాత్రం వీడికి తలనొప్పి వస్తుంది. చాలా ఉపదేశాలు అయ్యాయి. క్వశ్చన్, ఈ సంభాషణ ఏ సినిమాలో? మనం సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు చేసేది అదేనేమో జల్సా జల్సా. ఇప్పుడు పాట.
ఓకే స్వప్న చాముండేశ్వరి డాన్స్ సూపర్ గా ఉంది ముఖ్యంగా ఈ స్టెప్ బాగుంది ఏంటి చాముండేశ్వరి అది దివానా దివానా ఓకే క్వశ్చన్ ఈ పాటకు అభినయించిన హీరో ఎవరు అల్లు అర్జున్ బజర్ విషయంలో అస్సలు పడటం లేదు రాజి అలాగే సమాధానం విషయంలో కూడా అలాగే పాయింట్ల విషయంలో కూడా రాజీకి 6 పాయింట్లు థాంక్యూ వితౌట్ ఎనీ రాజి ఓకే రాజీ సమాధానం చెప్పిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఒక డైలాగ్ విందాం సారీ నేను ఇక్కడ లేను ఐ వాస్ విత్ మీను అవును మీరు మీను చూడలేదు కదా మిస్ ఇండియాలా ఉంది మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది 2004 లో నా పై చదువుల కోసం అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ వస్తే నేను ఇటలీ వెళ్ళాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ లో కదా ఉంది బ్రిడ్జ్ లండన్ లో మాత్రమే కట్టరండి ఇటలీలో కూడా కడతారు అక్కడ కొత్త బ్రాంచ్ కట్టారండి అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పై చదువుల కోసం రామ్ ఏ సంవత్సరంలో ఇటలీ వెళ్ళాడు 2000 రాజీ ఈసారి మాత్రం రాంగ్ ఆన్సర్ -6 ఎప్పుడమ్మా 2004 లో వెళ్ళాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని ఇటలీలోకి షిఫ్ట్ చేశారు బ్రిడ్జ్ ఎందుకమ్మా అక్కడ మాత్రమేనా ఇటలీలో కూడా కట్టారు దాని బ్రాంచ్ ఓపెన్ చేశారు వెళ్ళాడు పాపం అబ్బాయి 2000 అంటావే ఓకే ఇది మస్కా సినిమాలోని డైలాగ్ ఇప్పుడు పాట छोटी सी ना मांगे छोटी सी संतोषम अनुकुंटे ओ तुम भी नहीं सुनते प्रपंचम हेलो अन्न वेलकम चलो अन्न वरिंचिन दि स्नेहम रिदम पेंचे हार्ट बीट टू रीमिक्स लो पारिन दि श्री राधम तुम पदान दि क्राइम सरे अन्न दि साइन उल्लासा प्रयाणम प्रती पिट्टि तीरम गैलेक्सी लो सैटेलाइट ये वेगम आनंदम 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 స్వప్న స్వాతి డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత క్వశ్చన్ ఈ పాటకి సంగీతం అందించింది ఎవరు దేవిశ్రీ ప్రసాద్ కరెక్టా స్వప్న ఇది ఎవరు మరి మనీ శర్మ ఇది కరెక్టా ది మూవీ అని తెలుసు చాముండేశ్వరి చక్రి ఆయన దేవిశ్రీ ప్రసాద్ మణి శర్మ అన్ని చెప్పేశారు -6 సింధూర ది సినిమా విష్ణు జెనీలియ ఇప్పుడు డైలాగ్ ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు బాధపడకు పూరి నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు గానీ నువ్వు అంత అందంగా ఏం లేవు కళ్ళేమంత పెద్దవి కావు ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు